Hi friends, welcome to my channel. Ela unnaru meeru andre em chestunnaru comment section lo naato share cheskodam assalu marchipoddandi. Nenu sudden ga videos post cheyadam anchanu, dan valla chaala mandi bayapaddaru em jarigindi enduku post cheyatledu ani. Naaku Instagram lo DM chestunnaru, comment section lo rastunnaru, maa chelli comment section lo rastunnaru, maa chelli Instagram ki DM chestunnaru and mails chestunnaru. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నందుకు, ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు. నేనెవరో మీకు నిజంగా తెలీదు, మీరెవరో నాకు నిజంగా తెలీదు, బట్ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్గా ఒక బాండ్ ఏదైతే ఏర్పడిపోయిందో అది నాకు చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట. మెయిల్స్ చూస్తున్నంత సేపు నాకు చాలా హ్యాపీ టీయర్స్ వచ్చాయి, అంత బాగా అనిపించింది మీ మెయిల్స్ చూసి. ఒక్క రిప్లై ఇవ్వండి, జస్ట్ మీరు సేఫ్గా ఉన్నారా లేదా అన్న చెప్పండి అనేసి. ఎందుకంటే నేను ఇన్స్టాలో కూడా యాక్టివ్గా లేను, యూట్యూబ్లో కూడా యాక్టివ్గా లేను, ఎక్కడ నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు, ఇలా సడన్గా ఇన్విజిబుల్ అయిపోయాను అనమాట. ఎందుకు అయిపోయాను ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్పే పొజిషన్లో లేను. జస్ట్ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటి అంటే కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్ ప్లీజ్. ఒక్క పెద్ద సిచ్యువేషన్ నుంచి మేము వెళ్తున్నాము, సో మీ ప్రేయర్స్ అన్నవి ఈ టైంలో మాకు చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండి, అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేను. ఇంకొన్ని డేస్ వరకు వీడియోస్ పోస్ట్ చేయడం కుదరదు, పోస్ట్ చేయలేను. ఒకసారి మొత్తం సార్ట్ అయిపోయిన తర్వాత నేను తప్పకుండా ముందులాగా వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, అన్ని అన్ని రకాల వీడియోస్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అసలు నేను కెమెరాని టచ్ కూడా చేయట్లేదు, కెమెరాని కాదు, ఫోన్ని కాదు, దేన్ని టచ్ చేయట్లేదు. బట్ కొన్ని కమిట్మెంట్స్ అలా ఉంటాయి, మనకేమీ తెలియని టైంలో మనం కమిట్ చేసేస్తాము, ఓకే ఆ వీడియో తీస్తాను, ఇది చేస్తాను అని. కానీ తర్వాత ఏమైపోతుంది అంటే ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో మనం చేయలేం. బట్ యాజ్ యూట్యూబ్ ఈజ్ మై ఫుల్ టైమ్ జాబ్, కమిట్మెంట్స్కి, బ్రాండ్స్కి నేను ఇచ్చిన ప్రామిస్ అన్నది నిలబెట్టుకోవడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో మా ఇంటికి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గీక్ రోబో కుక్ అండి. దీని గురించి మీరు ఇంతకుముందు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి ఉంటారు, నేను మీకు ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇదేంటి, ఎలా యూస్ చేయొచ్చు? ఫస్ట్ నేను దీని మీద ఉన్న ఇన్ని బటన్స్ చూసి నేను చాలా చాలా కాంప్లికేటెడ్, దీని మీద కుక్ చేయడం చాలా కష్టం అనుకున్నాను, భయం వేసింది చూడగానే. బట్ వన్స్ ఒక్కసారి ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ బటన్స్ అన్ని ఎంత ఈజీగా టక్ టక్, రోబో అంటే రోబో లాగా. నేను లాస్ట్ 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను, ప్రతి రోజు యూస్ చేస్తున్నాను, చాలా చాలా బాగుందన్నమాట. ఫస్ట్ దీని లుక్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి ఇలాంటి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ మోడల్లో వస్తుందండి. ఇక్కడ ముందుకు ఇలా మాన్యువల్ లాగా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ముందు డీటెయిల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీంతో లాక్ చేసే. దీంతో పాటు మనకి ఏమేమి దొరుకుతాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుక్కర్ దొరుకుతుంది, దాని తర్వాత వచ్చేసి దీని పవర్ కార్డ్ వేరేగా దొరుకుతుంది అనమాట, మనం వెనకాల దీన్ని అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి రైస్ స్పాచ్యుల, దాని తర్వాత సిలికాన్ గ్లౌజెస్, ఒక మెజరింగ్ కప్ మనకి దొరుకుతుంది అనమాట. దాంతో పాటు దీని మాన్యువల్ కూడా దొరుకుతుంది. దీని మాన్యువల్ లో మనకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి అనేసి. దాంతో పాటు రెసిపీ బుక్లెట్ కూడా దొరుకుతుంది, దీంట్లో బోల్డ్ అండ్ రెసిపీస్ ఉంటాయి, మనం హ్యాపీగా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేస్తూ నేను మీకు ఈరోజు ఒక 2 బ్యూటిఫుల్ రెసిపీస్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ అండ్ ఇంకొకటి వచ్చేసి మష్రూమ్ పులావ్. ఈ రెండు మనం దీంట్లోని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తా. ఫస్ట్ నేను ఆ రెసిపీస్ చూసి వచ్చేయండి, తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్లగ్ పిన్ కి ప్లగ్ పెట్టేసి ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసిన వెంటనే అక్కడ ఆన్ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని నొక్కి సాల్ట్ అనే బటన్ని నొక్కాలి. సాల్ట్ అన్న బటన్లో ఏంటి అంటే మీరు గ్యాస్ మీద వంట చేసుకుంటున్నట్టే వంట చేసుకోవచ్చు అనమాట, స్టార్టింగ్లో వేపుకోవడానికి అన్నిటికీ. తర్వాత కీప్ వార్మ్, మనం ఏదైనా రెసిపీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో వేపుకోవాల్సి ఉంటుంది కదా, అప్పుడు సాల్ట్ మోడ్ ఆన్ చేసుకోనమాట. తర్వాత కీప్ వార్మ్, వేడిగా ఉంచుకోవడానికి. తర్వాత అందులోనే క్యాన్సిల్ బటన్ కూడా ఉంది. డిలే టైమర్ అన్నది ఒక అరగంట తర్వాత వంట స్టార్ట్ చేయాలనుకుంటే డిలే టైమర్. రైస్, దాల్, సాంబార్, పొంగల్, పులావ్, ఇడ్లీ ఇవేంటి అంటే రోబో కుక్కర్ ది స్పెషాలిటీ అనమాట, వాటికి అదే టైమ్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది, అది రోబోట్లో పనిచేస్తుంది. తర్వాత సాల్ట్ మోడ్ గురించి ఆల్రెడీ చెప్పాను. తర్వాత మాన్యువల్ బటన్ మీద ఉంటుంది, అదేంటి అంటే మనం టైం సెట్ చేసుకోవాలనుకుంటే. తర్వాత నాన్ వెజ్ మోడ్లోని ఫిష్కి, చికెన్కి, మీట్కి దానికి అదే టైం తీసుకుంటుంది అనమాట. దానికి అది తీసుకున్నది మీకు ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా మీ ఓన్గా కూడా చేయవచ్చు. ఇప్పుడు చేద్దాం మిక్స్డ్ వెజిటేబుల్స్ సూప్. ఫస్ట్ నేను సాల్ట్ మోడ్లో పెట్టుకున్నాను, ఆన్ చేసిన వెంటనే 30 సెకండ్స్లో అది వేడెక్కిపోద్దండి ప్యాన్. తర్వాత మనం యాడ్ చేసేద్దాం, తర్వాత మనం యాడ్ చేద్దాం కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ. తర్వాత మనం యాడ్ చేద్దాం చిన్న చిన్న జింజర్ పీసెస్, చిన్న చిన్న గార్లిక్ పీసెస్ని సన్నగా చాప్ చేసుకుని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం వుడెన్ స్పూన్ పెట్టుకోవచ్చు లేదా సిలికాన్ స్పూన్ పెట్టుకోవచ్చు, నాకు నాన్ స్టిక్ వాటిలో ఎందుకో నాకు స్టీల్ పెట్టడానికి ఇష్టం లేదు, తర్వాత మీ ఇష్టం.
తర్వాత ఆనియన్స్ కూడా వేసిన తర్వాత అవి ట్రాన్స్పరెంట్ అయిన వరకు మనం చేసుకోవచ్చు. దీంట్లో నాకు ఇంకొకటి ఎక్కువ బాగా నచ్చింది ఏంటి తెలుసా, ఎండాకాలంలో హ్యాపీగా నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కూడా వంట చేసుకోవచ్చు, టీవీ రూమ్లో కూడా వంట చేసుకోవచ్చు, ఇక్కడ నాకు ప్రాబ్లమే అవ్వదన్నమాట, ఫ్యాన్ వేయకూడదు అన్న టెన్షన్ లేదు. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. అవి నేను ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీ దగ్గర వెజిటేబుల్ స్టాక్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి నేను దీనికి మూత పెట్టేసి నేను మాన్యువల్ మోడ్లోని 10 మినిట్స్ కోసం పెట్టుకున్నాను అనమాట. మీకు వెజిటేబుల్లో క్రంచ్ కావాలి అనుకుంటే 4 మినిట్స్ 5 మినిట్స్ కూడా సరిపోతుంది. ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈజీవే కదా, ఈజీగా కుక్ అయిపోయేవి కదా, 10 మినిట్స్ పెట్టుకున్నాను. 10 మినిట్స్ అయ్యేసరికి ఇలా రౌండ్ రౌండ్గా తిరుగుతూ మనకు అది చూపిస్తూ ఉంటుందండి టైం అనేది ఎంత లెఫ్ట్ ఉంది అనేది. మొత్తం అయిపోయిన తర్వాత బీబీ అని అక్కడ వచ్చి టూ 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 అని సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనం క్యాన్సిల్ బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కీప్ వామ్లోనే ఉంచుకోవచ్చు, లేదా ఆఫ్ అయినా చేసుకోవచ్చు. అది అయిన వెంటనే ఎప్పుడూ లిడ్ తీయకూడదు. మన మీద విజువల్ది ప్రెషర్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ముందుకు తీసుకురావాలి. అందులో ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాకే కుక్కర్ మూత తీయాలన్నమాట. సో మన ఈ తర్వాత నేను కార్న్ఫ్లవర్తో కొంచెం దార పెట్టుకున్నా, అయిపోయింది నా సూపర్ సింపుల్ వెజిటేబుల్ సూప్ ఎలా అనిపించింది. సో తర్వాత మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ పులావ్. ఇది కూడా అంతేనండి, ప్లగ్ ఆన్ చేస్తాను, ఆన్ చేస్తాను, తర్వాత సాఫ్ట్ మోడ్లో పెట్టుకుంటాను. తర్వాత ఇది ప్యాన్ అనేది కొంచెం వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. వేడైన వెంటనే దాంట్లోని గరం మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటాం, తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుంటాం, మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. మే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏమనిపించింది మీరు తప్పకుండా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ముందు జాగ్రత్తగా చేయాలి, ఏది కుకింగ్ చేసినా జాగ్రత్తగానే చేయాలి. జాగ్రత్తగా చేయడంతో పాటు ప్రెషర్ రిలీజ్ చేసేటప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే కుక్కర్ మూత తీయండి, ఉత్తుతనే ఆ కుక్కర్ మూతను తీయకండి, అప్పుడు మంచిది కాదనమాట. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఆ మీద బటన్ ఉంటుంది, అది ముందుకి వెనక్కి డీటెయిల్గా ఉంటుంది, చూపిస్తాను. అది నొక్కినప్పుడు ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మీరు కుక్కర్ మూత ఓపెన్ చేయండి. ఎలా అయితే గ్యాస్ మీద పెట్టిన కుక్కర్ మొత్తం ప్రెషర్ పోయాకే మనం మూత తీయాలో, ఇక్కడ కూడా అలాగే అనమాట. నేను వెజిటేబుల్ పులావ్ మన అందరికీ వచ్చి కదా అని చెప్పి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ నార్మల్గా చేశాను. ఇందులో నేను క్యారెట్స్ అవి ఏమి వేయకుండా నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత మష్రూమ్స్, తర్వాత కొద్దిగా మిల్ మేకర్, తర్వాత రైస్ యాడ్ చేసి బాగా సాల్ట్ చేశాను. దాని తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లెక్కన, అంటే నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను యాడ్ చేశాను 3 గ్లాస్ ఆఫ్ వాటర్. తర్వాత నేను యాడ్ చేశాను బిర్యానీ మసాలా, సాల్ట్ అన్ని యాడ్ చేస్తా. దాని తర్వాత నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టిన తర్వాత ఇదేనండి ఆ ప్రెషర్ది, ఇది ఎప్పుడు వెనకాతలకే ఉండాలన్నమాట, అప్పుడే ప్రెషర్ అన్నది ఫామ్ అయ్యి కుకింగ్ అవుతుంది. అది ముందుకు తెచ్చినప్పుడు ఫుల్గా ప్రెషర్ రిలీజ్ అయ్యాక కుక్కర్ ఓపెన్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఆటోమేటిక్ మోడ్లో పెట్టాను, అది 15 మినిట్స్ చూపిస్తుంది అనమాట. 15 మినిట్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే సి సూపర్ యమ్మీ మష్రూమ్ పులావ్ రెడీ. చాలా చాలా ఈజీగా, చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు గట్టిగా కావాలి అనుకుంటే మాన్యువల్ మోడ్లో 10 మినిట్స్ పెట్టుకోండి, నాకు మెత్తగా కావాలి కాబట్టి 15 మినిట్స్ పెట్టుకున్నాను. చూసారుగా రెసిపీస్ చేసుకోవడం సూపర్ ఈజీ అండి, మనం అక్కడే నించోవాల్సిన అవసరం లేదు. అది మర్చుకొని అది అన్ని కుక్ చేసేసుకుంటుంది, సూపర్గా అనిపించింది నాకు. మెయిన్లీ సాహిల్ ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి గ్యాస్ ఇవ్వడం కన్నా కుక్కర్ ఇలాంటిది ఇవ్వడం అన్నది సేఫ్ కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చాలా మనకు కూడా అంత భయం అయ్యేది అన్నమాట. తర్వాత క్లీనింగ్ పార్ట్కి వచ్చేద్దాం. దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. లోపల ఉన్న కెటిల్ ఏదైతే ఉందో అది నాన్ స్టిక్ తవ్వడం వల్ల మనకి క్లీనింగ్ అనేది సూపర్ ఈజీ అనమాట. మీకు బయట బాడీ మొత్తం మీరు ఒక మంచి టవల్తో తుడిసేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఎప్పుడైనా ఎలక్ట్రిక్ సామాన్లు తుడిచేటప్పుడు ఈ కార్డ్ అనేది మనం తీసేసి ప్లగ్ పిన్కి కనెక్షన్ లేకుండా చూసి క్లీన్ చేసుకోండి. తర్వాత ఫుల్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇది మనం పెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్స్ట్రా సేఫ్టీ టిప్. ఇది నాకు ఎక్కువగా ఎందుకు నచ్చింది అన్నది ఈజీ అండ్ యూస్ఫుల్, చాలా చాలా ఈజీ. ఇంతకుముందు మా ఇంట్లో 3 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందులోని నా కుకింగ్ 1/2 అవర్లో అయితే ఇప్పుడు నా కుకింగ్ 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. టక్టక్ మనం దీంట్లో పెట్టడం, టక్టక్ మనం దాంట్లో పెట్టడం వెరీ వెరీ ఈజీ అండ్ సేఫ్ అనమాట. తర్వాత పాయింట్ వచ్చేసి ఒకటి ఎలక్ట్రానిక్ది తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. మనకి తెలుసు ఎప్పుడు గ్యాస్ వెళ్ళిపోతుంది, ఎప్పుడు గ్యాస్ అయిపోతుంది, మనం సిలిండర్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ఎలక్ట్రిక్కి సంబంధించిన అది కుక్కర్లు ఇలాగా రోబో కుక్ లాంటిది ఉంటే మన లైఫ్ అనేది సూపర్ ఈజీ అవుతుంది. టక్ మన పాలు మరగ పెట్టుకోవడానికి లేదా కిచడీ చేసుకోవడానికి ఇలా ఏదో ఒక దానికి
దీంతో హండ్రెడ్స్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయొచ్చు. ఇది 11 in 1 అనమాట. మీరు దీంట్లో బాయిల్ చేయొచ్చు, పులావ్స్ చేయొచ్చు, కిచడీలు చేయొచ్చు, ఆల్మోస్ట్ సూప్స్ చేయొచ్చు. చాలా మంది బటర్ నాన్ ఇలాంటివి కూడా చేస్తున్నారు. సో మీరు యూస్ చేయగా మనకి దీనికి యూస్ టు అయిపోతాం అనమాట. ఈ కుక్కర్ టోటల్ గా 2 సైజెస్ వస్తుందండి, 1 5 1 8 అనమాట. మీది పెద్ద ఫ్యామిలీ అనుకుంటే పెద్దది తీసుకోవచ్చు, మీరు చిన్నది 4 5 గది ఫ్యామిలీ అనుకుంటే చిన్నది సరిపోతుంది అనమాట. అంతేకాకుండా దీని మీద ఇది కూడా మనం హ్యాపీగా రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి. అప్పుడప్పుడు మనం సూప్స్ ఇవన్నీ చేసినప్పుడు మనకి ఎలా క్లీన్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. క్లీనింగ్ లోని ఇది ఇలా తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఈ వాషర్ లాంటిది ఉంది కదా, ఇది కూడా ఈజీగా రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసుకోవాలంటే సూపర్ ఈజీ అండి. చాలా చాలా ఈజీ యూస్ చేయడం, అండ్ సూపర్ గా మీ టైం అనేది సేవ్ అవుతుంది. సో మస్ట్ బై. మిగిలిన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దీని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ నా స్పెషల్ కూపన్ కోడ్ కూడా ఉంది మీ అందరి కోసం, అది కూడా తప్పకుండా చెక్ చేయండి. మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తున్నారో కూపన్ కోడ్ యూస్ చేయండి అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందండి. ఓకేనా? హోప్ మీ అందరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. ఉన్నట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు కొన్ని రోజుల్లో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బీ వెరీ వెరీ సేఫ్, స్టే అట్ హోమ్. ఓకేనా? బై.